హలో, వెల్కమ్ బ్యాక్ టు బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా. సో ఈరోజు అయితే ఫెరారి SF90 F1 2016 మోడల్ అయితే చూపిస్తున్నాను గైస్. సో ఇదిగోండి ఫెరారి SF90 F1 కార్ వచ్చేసి. ఓకే, మనం అయితే ఇద్దాం. సో ఇంటీరియర్ వచ్చేసి ఇది గైస్. సో స్పీడ్ కూడా బాగుంది. ఇది ఇదిగోండి ఫెరారి SF. స్పీడ్గా వెళ్తుంది కదా, సో టర్నింగ్స్ అయితే మరీ అంత షార్ప్గా అయితే తిరగట్లా, మరీ అంత స్పీడ్ కూడా వెళ్ళట్లా. ఓకే చూడండి, సో చూసారు కదా టర్నింగ్స్ ఎంత స్లోగా ఉన్నాయో. మరి F1 కార్ కదా, సో అందుకనే అంత స్లోగా ఉన్నాయి. బట్ ఆగి తిప్పుతుంటే మట్టుకి మన షార్ప్గా తిరుగుతున్నాయి. ఓకే, సో ఒకసారి దీని స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం. దీని టర్నింగ్స్ బాగోగదు, మర్చిపోయాను. రోడ్ అయితే చిన్నగానే ఉంది. ఇది సౌండ్ అయితే కొంచెం తగ్గించాను గైస్, నా వాయిస్ వినిపిస్తుందో వినిపించట్లేదని. ఓకే, ఇప్పుడు వచ్చి స్పీడ్కి వెళ్దాం. ఏంటి ఇంతైనా దీని స్పీడ్? హలో, స్పీడ్కి వెళ్ళాలి మరి. మినిమం 220 దాటాలి ఇది. అమ్మ అమ్మ, అరే మీరు రైట్ సైడ్ రాకూడదు భయ్యా. ఓకే ఓకే, మర్చిపోయింది ఇది ఒక ఇండియన్ గేమ్ కదా, కానీ ఇండోనేషియన్ పెట్టాడు ఎవడో కానీ. వాడు ఎందుకని అక్కడ ఆగాడు, సిగ్నల్ వేసాడు? నేను వాడిని క్రాష్ చేయలేదు కదా. ఓకే, స్పీడ్గానే వస్తుంది మరి, టర్నింగ్స్ మాత్రం బాలే. కానీ మధ్యలోంచి వచ్చింది. ఓకే ఓకే, ఇక్కడ కొంచెం టర్నింగ్ ఉంది, కొంచెం జాగ్రత్తగా. ఓకే, టర్నింగ్స్ బాగానే ఉన్నాయి. స్పీడ్ కూడా ఏం తగ్గట్లేదు, నైస్ అమ్మా. ఓకే, లోడింగ్ మ్యాప్. స్పీడ్గా లోడ్ అవ్వు, ఎంతసేపు పడుతుంది ఇది లోడ్ అవ్వడానికి అసలు. ఓకే, ఏ బాగుంది భయ్యా. అమ్మ అమ్మ అమ్మ, పక్కెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోతుంది అంతే ఇంకా. ఓకే, అటు సైడ్ అయితే షార్ప్ టర్నింగ్ ఇవ్వాలి, సో అందుకని అటు సైడ్కి వెళ్ళా. ఇక్కడైతే మరి ఇక్కడ కూడానా భయ్యా, ఇటు సైడ్కి మట్టి వెళ్ళను, ఖచ్చితంగా వెళ్ళను. ఓకే, ఓపెన్ అయిపోద్దాం మామూలుగా, ఒకసారి ట్రై చేద్దాం. ఒకవేళ మనీ పే చేయాలంటే మట్టి నేను వెళ్ళను భయ్యా. మళ్ళీ యాడ్ చూడాలంటే నా వల్ల కాదు అసలు. ఓకే, ఖచ్చితంగా మనీ పే చేయాలనుకుంటున్నాను. వీళ్ళు స్లోగా వెళ్తున్నారు కదా కొంచెం. ఒకసారి ఫస్ట్ అమ్మ కనిపించట్లేదు ఎదురా, ఇది కాదు. ఓకే, నేను వెళ్ళను. వెనక్క మట్టికి పిచ్చ స్లోలో వెళ్తుంది ఇది. ఓకే, 220 ఎంత చూసాం కదా మనం, 210 నేనైతే చూడడం, 210. అబ్బో స్పీడ్ అవుద్ది స్పీడ్ అవుద్ది. అరే 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 లెగరా బాబు, అరే రైట్ సైడ్ వెళ్ళకూడదు కదరా మీరు. వీళ్ళు ఎటు పడితే అటు వెళ్తున్నారు గైస్, వాడు రైట్ సైడ్ కంట. ఓకే, పక్కన ఎవరు లేరు కదా, ఓవర్టేక్ కొంచెం స్పీడ్గా వెళ్తుందట. షాలో నో. ఓకే, స్పీడ్గా ఎక్సలేటర్ వదిలేదే లే, ఇంకా స్ట్రైట్గా సరిపోయింది. ఎన్పీసీలు మాత్రం వెళ్ళగలుగుతారంట అటు, ఏంది భయ్యా. ఓకే, ఇవేక అయితే వచ్చేసాను గైస్. అటు సైడ్ వెళ్ళాం కదా మనం, అటు సైడ్కి వెళ్ళకపోతున్నాం కదా. అరే 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 అరే, తిప్పి తిప్పి ఇటే తీసుకొస్తున్నా నేను, తిప్పి తిప్పి ఇటే. ఓకే, ఈసారి వచ్చేసి ఇవేలా వెళ్దాం. కరెక్ట్గా నేను రికార్డింగ్ స్టార్ట్ చేసేటప్పుడే ఇలా వర్షం పడేది, లేదంటే పడదు. ఎందుకు పడుతుంది అప్పుడు మట్టుకు గుర్తుకు రాదు. అవును, నేను ఇదే ఆఫ్ చేసేస్తే ఇంకా మంచిది కదా. చాలా కష్టంగా ఉంది కదా దీన్ని బట్టి హ్యాండిల్ చేయడం. 100కి వెళ్తుంటే చాలు, నేను వీడియో మళ్ళీ ఆన్ చేద్దాం అనుకుని లోపల స్కిడ్ అయిపోతుంది. టర్నింగ్ వస్తుంటే ఐడియా వచ్చింది, ఇది చేస్తే స్కిడ్ అవ్వదు. అరే ఎల్లరా అమ్మ వెళ్ళిందిరే, కాకపోతే వాడిని కొంచెం క్రాష్ చేస్తాను. 180. సో నేను అయితే స్పీడోమీటర్ చూడను. ఓకే, 232 నైస్.
అన్నట్లనే దాటేసింది. మరి మనం వాడిన కార్స్లో అరే అరే తిరగరా బిజ్జో బిజ్జో బయ్యో బయ్యో వేడే మళ్ళీ దాన్ని పిలవాలా. సరిపోయింది పో, మళ్ళీ మళ్ళీ ఇక్కడ తెచ్చి పాడేసాడా సరిపోయింది సంబరం. వీళ్ళు వాళ్ళు ఓనర్తోనే ఉంటారా. కష్టమే హ్యాండిల్ చేయడం అనేది దీన్ని. ఓ నో 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 ఓకే 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 బాగానే ఉంది ప్రస్తుతానికి, కానీ తర్వాత స్కిడ్ అయిపోద్ది 220 అలా వెళ్ళేటప్పటికి. కానీ అన్నట్లని బీట్ చేసింది స్పీడ్లో మట్టికి. హోండా సివిక్ వచ్చేసి 225 ఎంత వెళ్ళింది మొత్తం మీద హోండా సివిక్. ఇది వచ్చేసి 240 230 వచ్చినా కూడా అది దీన్ని దాన్ని ఇది బీట్ చేసినట్టే. అయ్యో టర్నింగ్లో ఈ టర్నింగ్లో ఒకటి ఇందాడు ఇక్కడే పోయింది ఇందాడు ఇక్కడే పోయింది ఈసారి పోకూడదు పోలే. అట్లా ఉంటుంది మనం మళ్ళీ సెకండ్ టైం డ్రైవ్ చేస్తే ఎవ తగ్గేదే లే. ప్లీజ్ స్కిడ్ అవకే స్కిడ్ అవకే స్కిడ్ అవకే ఇంకొమ్మ అమ్మ అయిపోయాడు 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 కథం టట్టా బాయ్వే గుడిబే. అతి వేగం ప్రమాదకరం అనేది ఇందుకే. అరే 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 ఓకేలే మ్యాక్సిమం ఒక 250 వేసుకోండి ఇంకంత మించి స్పీడ్ వెళ్తాం. మనం చూసింది అయితే 245 అలా వెళ్ళడం చూసాము. ఓకే ఒకసారి దీని సౌండ్ ఓకే బ్రేక్ అరే అరే ఆగరా ఆగర కంగారు 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 వీణ్ణి చిత్ర చిత్ర జరుగు 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 భయ్యా. ఈ సౌండ్ హార్న్ మార్చేస్తాను గేస్ ఏదో మోడీస్ జరిగాడు భయ్యా. అవును హార్న్ కొడితే కూడా జరుగుతున్నారా వీళ్ళు ఒకసారి చూద్దాం. అరే 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 జరగలరా హార్న్ కొట్టాను కాబట్టి చెడు మట్టికి మంచి వెరైటీగా ఉంది. ఓకే ఒకసారి మళ్ళీ ఒకసారి ఈసారి మనం ఓకే ఒకసారి ఇలా డ్రైవ్ చేద్దాం. నాకు ఎందుకు ఇది కొంచెం ఇటు వచ్చేసినట్టు అనిపిస్తుంది. వీడు ఇటు హెడ్ అండ్ గేర్స్ అటు తిప్పినట్లేదా. స్పీడోమీటర్ మట్టుకు వర్క్ అవ్వట్లేదు. నేనే ఇందటి నుంచి మాట్లాడలేదు అసలు నా వాయిస్ ఎలాగో వినిపిదా అమ్మాయి టైంకి తిరిగి వెళ్ళిపోలే. నేనేమో వాడిని చూసుకోకుండా వచ్చాను. ఓకే వాళ్ళు అటు వెళ్ళిపోతారులే. సో మీకైతే ఏ కార్ నచ్చిందో చెప్పండి. స్పోర్ట్స్ కార్లోను అండ్ ఎస్యూవీస్లోను. అరే నువ్వు అటే ఇటే రావాలా అటు వెళ్ళచ్చు కదా రా ఎలా వెళ్తుంది అది అది నేర్చుకోవాలి ఫస్ట్. కారు ఉండగా పక్క నుంచి వెళ్ళాలి. వీడేంటి అది 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 ఉండాలి. సో మీకు ఏ కార్ నచ్చిందో చెప్పండి నాకు ఎస్యూవీస్లో. ఎస్యూవీస్లో మనం ఏం తీసుకొచ్చాం కార్స్ హోండా సివిక్ ఒకటి. సోకి అలా అవుద్ది కానీ మొత్తం అన్ని కార్స్ నేను ఇప్పుడు వీడియోస్ చేశాను కదా ఆ కార్స్ అన్నింటిలో మీకు ఏ కార్ అయితే బాగా నచ్చిందో అదైతే కామెంట్ చేయండి నాకు. సో ఇంకా రోల్స్ రాయిస్ మేబీ నెక్స్ట్ వీడియో రోల్స్ రాయిస్ అయితే అవ్వచ్చు మరి మ్యాక్సిమం పెట్టాను అనుకుంటున్నాను మరి ఆ రోల్స్ రాయిస్ షార్ట్ అయితే.
సో ఓకే ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మీకైతే వీడియో నచ్చిందనుకుంటున్నాను గైస్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.